నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతికి సొంతూరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని పిటిషన్లో కోరారు. న్యాయవాది ఉమేష్ చంద్ర పిటిషన్ దాఖలు చేయగా సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ వాదనలు వినిపించారు. పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రఘురామకృష్ణరాజును గతంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని రఘురామ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. TV5 చైర్మన్ బిఆర్ నాయుడు కేసును న్యాయవాది రవిప్రసాద్ ప్రస్తావించారు. అర్నేష్ కుమార్ కేసులో 41A నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు.